వైసీపీ అధినేత జగన్ సెక్యూరిటీని తగ్గించలేదన్నారు ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత. ఈ విషయంలో జగన్ది అనవసర రాద్ధాంతంగా కొట్టిపారేశారు. భద్రత లేకపోతే జనం తిరగబడతారని జగన్ భయపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 20,000 మంది పోలీసుల కొరత ఉంటే జగన్కు 900 మంది పోలీసులతో సెక్యూరిటీ కావాలని హోంమంత్రి ప్రశ్నించారు. ఆయన భద్రత దగ్గర కుదించే మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి. ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం. ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టడం అంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్కార్సిటీయే, దగ్గర దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకి పంపించాలి. దేనికి రక్షణ ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగటం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు. దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేను ఏమంటానంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన. రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు హోంమంత్రి అనిత. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలులోని స్నేహ బ్లాక్ దగ్గరకు వెళ్ళాక ఎమోషనల్ అయినట్టు తెలిపారు హోంమంత్రి. సీఎం చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఓ పెట్రోల్ బంకును ప్రారంభించారు హోంమంత్రి. ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్ లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడికి వెళ్ళి అయ్యానంటే స్నేహ బ్లాక్, అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్ని, అక్కడ ఉన్న అన్ని చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్ లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడికి వెళ్ళి